హలో వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. 2 డేస్ నుంచి వ్లాగ్ చేయలేదు కదా, కొంచెం బాగాలేదు అందుకనే చేయలేదు. ఇప్పుడు చాలా బాగున్నాను అందుకే వ్లాగ్ స్టార్ట్ చేశాను. ఈరోజు కూడా మార్నింగ్ నుంచి రెస్ట్ తీసుకున్నాను. ఇప్పుడైతే టైం 6:00 అవుతుంది. సో ఇప్పటి నుంచి ఈవినింగ్ నుంచి వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. మమ్మీ వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు. ఆరుష్ కోసం ఏమైనా స్నాక్స్ జంతుకులు లాగా చేద్దాం అనుకుంటున్నాము. తనకి ఈవినింగ్ టైమ్స్లో తినడానికి ఉంటాయి కదా అని చెప్పి దానికోసం కొంచెం ప్రిపరేషన్ కోసం బయటికి, అంటే పిండి ఇవి ఆడించుకోవడానికి బయటకు వెళ్ళాలి. ఇంకా బ్లౌజ్ స్టిచ్చింగ్ నుంచి తెచ్చుకోవాలి, అలా కొన్ని పనులు ఉన్నాయి. అవన్నీ చేసుకొని వచ్చి జంతుకులు చేస్తాము. ఎలా చేస్తామో కూడా మీతో చూపిస్తాను. ఆ తర్వాత ఇవాళ నైట్ వరకు వ్లాగ్ కూడా చేస్తాను. చాలా మిస్ అయ్యాను వ్లాగ్ చేయకపోవడం వల్ల ఈ 2 డేస్, కానీ రెస్ట్ తీసుకోవాలనిపించింది అందుకే తీసుకున్నాను. సరే చూస్తుండండి, ఫస్ట్ అయితే బయటకు వెళ్ళి వస్తాను. నేను రెడీ అయి ఉన్నాను ఆల్రెడీ. సో ఇప్పుడు బయటికి వెళ్ళి వస్తాను. సరేనా? బ్లౌజెస్ తెచ్చుకోవడానికి వెళ్తున్నాను చెప్పాను కదా, సో అక్కడికి వచ్చాను. ఇదే షాప్ అన్నమాట, ఇది ఒక బొటీక్. అంటే నేను నా లెనిన్ శారీ పైన బ్లౌజ్ గురించి అడుగుతున్నారు కదా, అందుకే చూపిద్దామని చెప్పి రికార్డ్ చేశాను. ఇది ఈనాడు రైతు బజార్ ఆపోజిట్లో ఉందన్నమాట. సో ఇక్కడ బ్లౌజ్ పీసెస్, మ్యాచింగ్స్ ఇలాంటివన్నీ కూడా దొరుకుతున్నాయి. సో మనం శారీ పట్టుకెళ్తే అక్కడ స్టఫ్ ఉంటుంది కాబట్టి మనం ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. అక్కడ వాళ్ళు కూడా కొంచెం గైడ్ చేస్తారు, మీకు కూడా కొంచెం ఐడియా ఉంటుంది కాబట్టి ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అక్కడే తీసుకొని నేను క్లాత్ అనేది స్టిచ్చింగ్కి ఇచ్చేసాను. ఈ మధ్య నేను నా బ్లౌజ్ అనేది ఇక్కడ స్టిచ్చింగ్ ఇస్తున్నాను. పర్వాలేదు, బాగానే కుడుతున్నారు, కొంచెం కాస్ట్ అంతే. సో ఇక్కడ వాటిల్లోంచి నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇదే ఆ మెటీరియల్, ఇది ఒక నెట్ టైప్ క్లాత్ అన్నమాట. ఇంకా అక్కడ చాలా స్టఫ్ ఉంది, కాకపోతే ఇది కొంచెం అఫోర్డబుల్ రేటుకి వచ్చింది అందుకే ఇది తీసుకున్నాను. ఇంకా 1000 రూపీస్కి అలా కూడా ఉన్నాయి, కాకపోతే నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత స్టార్ట్ చేసాం జంతికలు వేయడం. చెప్పాను కదా జంతికలు వేస్తున్నామని. సో బియ్యం పిండి ఇంకా శనగపిండి తోని ఇవాళ చేస్తున్నాము. మినప్పప్పు జంతికలు కాదు ఇవి. సో బియ్యం పిండి 2 గ్లాసులు తీసుకున్నాను, అలానే శనగపిండి 1 గ్లాస్కి 3/4, అంటే హాఫ్ కన్నా కొంచెం ఎక్కువ తీసుకున్నాను అనమాట. హాఫ్ తీసుకున్నా సరిపోతుంది. సో 2 గ్లాసెస్ బియ్యం పిండికి 3/4 శనగపిండి వేసుకున్నాను, అలానే కొంచెం వాము. కొంచెం సాల్ట్ టేస్ట్కి తగినట్టు. ఇప్పుడు నేను కొంచెం కొంచెంగా చేసుకుందాం అనుకుంటున్నా, అంటే ఒకేసారి ఎక్కువగా చేసుకోవడం ఎందుకు. ఇలా పిండి ఆడించుకొని మన దగ్గర పెట్టుకొని టైం దొరికినప్పుడు ఇంకా కావలసినప్పుడు కలుపుకుంటే సరిపోతుంది. ఇందులో కారం వేసాను, ఇది పొడి కారం. ఇంకా వాటర్ కొంచెం బాయిలింగ్, అదే వాటర్ కొంచెం వేడి చేస్తున్నాను అనమాట. అంటే ఇందులో మనం వేడి నీళ్ళు వేసుకొని కలుపుకుంటాము అందుకని. ఇప్పుడు నువ్వులు యాడ్ చేస్తున్నాను. అంటే వాము యాడ్ చేసినప్పుడు నువ్వులు యాడ్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వులు యాడ్ అంటే కొంతమంది వాము నువ్వులు రెండు వేసుకోరు. సో కానీ నేను ఆరుష్ కోసం కాబట్టి కొంచెం వాము యాడ్ చేశాను, అలానే నువ్వులు కూడా యాడ్ చేశాను. ఇప్పుడు వాటర్ వేసుకొని ఇదంతా మిక్స్ చేసుకుంటున్నాము. మమ్మీ ఉన్నారు కాబట్టి మమ్మీ చేస్తున్నారు, నేను షూట్ చేస్తున్నాను. సో ఇలాగా బాగా పిండి ఎలా అంటే మరీ పేస్ట్లా కాకుండా, అలా అని మరీ గట్టిగా కాకుండా కొంచెం మధ్యగా ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇవి వేసుకోవడానికి మన దగ్గర ఒక గొట్టం ఉంటుంది కదా, జంతుకుల గొట్టం, అది ఉండాలి. సో దాంట్లోంచి పిండి వేసి ఇలా వేసుకుంటే సరిపోతుంది అంతే. చాలా సింపుల్గా అయిపోతే మనకి పిండి రెడీగా ఉంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా 15 డేస్కి సరిపడా మనం చేసుకోవచ్చు.
చాలా టేస్టీగా వచ్చాయి. ఆరుష్ కూడా చాలా నచ్చాయి. తనకి జనరల్గా స్వీట్ కన్నా హాట్ ఎక్కువగా తినడం ఇష్టపడతాడు. సో బయట నుంచి ఈ హాట్ ఇలాంటివి తెచ్చిపెట్టే కన్నా ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి నేను ఎప్పుడు ఇంతకుముందు ట్రై చేయలేదు. నేను కూడా ఫస్ట్ టైం, అంటే మమ్మీ చేస్తున్నారు కదా, నేను చూసి నేర్చుకుంటున్నాను. సో నెక్స్ట్ ఇంకొక ఒక మోడల్ ఉంటుంది కదా, దాంతో ఇలా కొన్ని వేసాము అన్నమాట. అలా కొన్ని వేసాము. సో ఇలాగ ఆ గిన్నెకి నిండగా వచ్చాయి. సో ఈజీగా ఒక 15 డేస్ వస్తాయి. హరీష్ బాబు బాగున్నాయా? బాగున్నాయా? బాగున్నాయి నాన్న. ఏం తింటున్నా? ఏం తింటున్నా? ఫిష్ తింటున్నావా? చికెన్ తినట్లేదా? చికెన్ చికెన్ పప్పీ షేమ్. డాడీ ఏరమ్మా? తాతి ఏరి? మరి చిట్టి ఏది? నాన్న కడుపు నొప్పి. చెప్పమ్మా నాన్న. కంపు అది నాన్న కడుపు నొప్పి యాడ్ ఉంటుంది కదా, సో అది చెప్తున్నాడు అనమాట ఆరుష్. ఈ మధ్య నేర్చుకున్నాడు నాన్న కడుపు నొప్పి అని ఒక యాడ్ ఉంటుంది. సో అది బాగా చెప్తాడు. ఇప్పుడు కొంచెం తినడంలో బిజీగా ఉన్నాడు కదా, సరిగ్గా చెప్పలేదు. హలో, ఇందాక బయట నుంచి వచ్చిన తర్వాత మాట్లాడడానికి అవ్వలేదు, ఇప్పుడు టైం దొరికింది అందుకే మాట్లాడుతున్నాను. ఆల్రెడీ వచ్చిన తర్వాత పిండి కలిపి జాంతికలు వేస్తాను కదా, మీకు చూపించాను కదా. సో ఇప్పుడు కూర్చొని మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. మీరు అడిగారు కదా నాకు బ్లౌజ్ చూపించమని, నేను ఇంతకుముందు వీడియో ఒక వీడియోలో యాడ్ చేద్దాం అనుకొని తీసాను, వీడియో షూట్ చేశాను. కాకపోతే క్లిప్ యాడ్ చేయడం మర్చిపోయాను అనమాట. ఎడిటింగ్ చేసేటప్పుడు ఆ క్లిప్ ఎందుకో మిస్ అయింది. సో ఆ రోజు వీడియోలో అందరూ అడిగారు, అందుకే మళ్ళీ చూపిస్తున్నాను. సో సారీ ఆ రోజు అలా జరిగినందుకు. ఇంకా మాది డిన్నర్ అవ్వలేదు, చేయాలి, ఫస్ట్ మీతో మాట్లాడి చేద్దామని చెప్పి. సో ఇది బ్లౌజ్. ఆల్రెడీ మీకు అక్కడ క్లాత్ పీస్ చూపించాను కదా, సేమ్ అదే క్లాత్ పీస్. నేను ఇది ఒక 100 సెంటీమీటర్స్ తీసుకున్నాను. జనరల్గా మనకి 80 సెంటీమీటర్స్ సరిపోతుంది, కాకపోతే ఇది బోట్ నెక్ కదా అందుకని చెప్పి కొంచెం ఎక్కువ తీసుకున్నాను అనమాట. దీని కాస్ట్ వచ్చి 80 సెంటీమీటర్స్ 300 ఎంతో పడింది. సో నేను ఎక్స్ట్రా 120 సెంటీమీటర్స్ ఎక్స్ట్రా తీసుకున్నాను కాబట్టి 350 ఎంతో అయింది. సేమ్ నెట్, అదే నెట్ అనమాట. కాకపోతే లోపల లైనింగ్ వేయించాను. ఈ లైనింగ్ ఏంటంటే షైనింగ్ది ఉంటుంది కదా, శాటిన్ క్లాత్ లాగా అలాంటి లైనింగ్ అనమాట. సో దానివల్ల కొంచెం గ్లిటర్ యాడ్ అయింది బ్లౌజ్కి. జనరల్ కాటన్ యాడ్ చేస్తే ఏమవుతుందంటే కొంచెం డల్ అయిపోతుంది, ఇలా యాడ్ చేయడం వల్ల కొంచెం లుక్ అనేది బాగుంటుంది అంతే. సింపుల్ బోట్ నెక్ మోడల్, కాకపోతే ఫ్రంట్ ఇలా చిన్న డ్రాప్ వచ్చింది. ఇంకా బ్యాక్ ఏమో ఇలా వచ్చింది డిజైన్, బ్యాక్ ఓపెన్ అన్నమాట. సో ఇక్కడ బ్యాక్ ఓపెన్, ఇంకా ఇది డిజైన్ ఇలా హోల్ వచ్చింది ఇక్కడ. సో ఇక్కడ నేను నెట్ పైన అంతా ట్రాన్స్పరెంట్ పెట్టించాను, లోపల బాడీ పార్ట్కి లైనింగ్ పెట్టించాను. నార్మల్గా కూడా లైనింగ్ మొత్తం అంతా పెట్టించినా బాగుంటుంది, ఇలా ఒకసారి డిఫరెంట్గా ట్రై చేద్దాం అని చెప్పి ఇలా పెట్టించాను అన్నమాట. సో అంటే మొత్తం 350 రూపీస్ ఈ క్లాత్ పీస్. దీని లోపల లైనింగ్ వచ్చి 60 or 70 సరిగ్గా గుర్తులేదు. సో దీనికి నాకు ఈ బ్లౌజ్ రెడీ అయిపోయింది.
ఇలానే అక్కడ చాలా ప్లీట్స్ మ్యాచ్ అయిన పీసెస్ ఉన్నాయి. కాకపోతే నాకు ఇది కొంచెం తక్కువ కాస్ట్కి ఎఫోర్డబుల్ అనిపించింది, ఇంకా ఇది సెట్ అవుతుంది అని చెప్పి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చి ఇంకో బ్లౌజ్ కూడా కుట్టించాను. అదేంటంటే ఇది దసరా వస్తుంది కదా, నవరాత్రులు వస్తున్నాయి కదా, సో దసరాకి కట్టుకుందాం అని చెప్పి ఈ శారీ బ్లౌజ్ని కుట్టించాను. ఈ బ్లౌజ్ వచ్చి ఇది కూడా బోట్ నెక్ పెట్టించాను. నాకు జనరల్గా బోట్ నెక్ అంటే చాలా ఇష్టం, అందుకే చాలా మ్యాక్సిమం నా దగ్గర ఉన్నవన్నీ అంటే ఈ మధ్య కుట్టించినవన్నీ బోట్ నెక్కే పెట్టిస్తాను. ఇంకా దీనికి కోల్డ్ షోల్డర్స్ పెట్టించానమాట. ఇది శారీలో వచ్చిన బ్లౌజ్ పీసే, దానికి నేను కొంచెం డిఫరెంట్గా కుట్టించాలని చెప్పి ఇలాగా బోట్ నెక్ పెట్టి కోల్డ్ షోల్డర్స్ పెట్టించాను. ఈ కోల్డ్ షోల్డర్ దగ్గర మనకి స్టోర్స్ ఉంటాయి కదా, ఫ్యాన్సీ స్టోర్స్, వాటిల్లో కొన్ని దొరుకుతాయి కదా హ్యాంగింగ్ చేసుకోవడానికి, అలాంటివి తీసుకొచ్చి ఇక్కడ హ్యాంగ్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఇలా హ్యాంగ్ అయ్యి ఉంటాయి అన్నమాట, కొంచెం లుక్ బాగుంటుంది అని చెప్పి, ఇంకా కొంచెం డిఫరెంట్గా స్టైల్గా ఉంటుంది అని చెప్పి సో ట్రై చేశాను ఇలాగా. ఇంకా అవైతే చేయలేదు, తీసుకొచ్చి కుట్టాలి. నేనే కుట్టేసుకోవచ్చు, జస్ట్ సూది దారంతో కుట్టుకుంటే సరిపోతుంది. కుట్టుకొని దసరా రోజు వేసుకుంటాను, సో అప్పుడు చూపిస్తాను మీకు. బ్యాక్ వచ్చి ఇది శారీ అంతా ఈ కలర్ అన్నమాట, ఈ బ్లూ కలర్, సో అందుకని ఈ డీటైలింగ్ బాల్స్ లాగా ఇక్కడ వచ్చింది. ఇంకా ఇక్కడ బ్యాక్ ఓపెన్ ఉంది. సో ఇది ప్రిన్సెస్ కట్ మోడల్ అన్నమాట, అంతే సింపుల్. సో ఇది కూడా వెళ్ళి తీసుకొచ్చేసాను ఈరోజు. సో అంతే, ఇప్పుడు డిన్నర్ చేయాలి. డిన్నర్ చేసిన తర్వాత అంతే వ్లాగ్ని ఎండ్ చేస్తాను. మళ్ళీ రేపు పొద్దున్న కూడా వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు వ్లాగ్ చాలా చిన్నగా ఉంది, అందుకని రేపు మార్నింగ్ కూడా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. సరే, ఇప్పటికి బాయ్ చెప్పేస్తున్నాను. రేపు మార్నింగ్ మళ్ళీ ఫ్రెష్గా మాట్లాడుకుందాం. డిన్నర్ చేసేసి నేను పడుకుని పోతాను, సరేనా? హలో, గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం 10 అవుతుంది, ఫ్రైడే మార్నింగ్ 10:00 అనమాట. నా పనులన్నీ అయిపోయాయి, ఇంట్లో పనులు అయిపోయాయి, ఇంకా టిఫిన్ ప్రిపరేషన్ అయిపోయింది, అందరూ తినేసారు, ఇంకా నేను తినాలి. లంచ్ కూడా మార్నింగే ప్రిపేర్ చేసాము. సో ఇప్పటి నుంచి నేను ఫ్రీగా ఉన్నాను. సరే, మీతో స్నానం చేశాక మాట్లాడదాం అని చెప్పి ఇప్పుడు బ్లాగ్ స్టార్ట్ చేశాను. సరే, మార్నింగ్ లేచిన తర్వాత టిఫిన్లోకి నేను బ్రెడ్ పిజ్జా చేశాను. బ్రెడ్ పిజ్జా ఈ మధ్య ఆరుష్ కూడా చాలా ఇష్టంగా తింటున్నాడు. తను లాస్ట్ టైం కూడా బాగా తిన్నాడు, అందుకే ఈసారి మళ్ళీ చేశాను. ఈసారి కూడా బాగా తిన్నాడు. అది ఎలా చేయాలనేది మీతో చూపిస్తాను. మన ఛానల్లో కిడ్స్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కానీ, కిడ్స్ స్నాక్ రెసిపీస్ కానీ అడుగుతున్నారు కదా, సో ఇది ఏమైనా హెల్ప్ అవుతుందేమో చూడండి. చాలా సింపుల్. ఇంకా మనం దీనిపైన చీజ్ టాపింగ్ కింద వేస్తున్నాము. సో పిల్లలకి అప్పుడప్పుడు చీజ్ పెట్టడం కూడా మంచిదే కదా, చిన్నపిల్లలకైతే. సో అందుకని వాళ్ళకి బాగుంటుంది అప్పుడప్పుడు ఇవ్వడానికి. చాలా సింపుల్గా చూపిస్తాను, మీకు నచ్చుతుంది డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఇప్పుడు నేను అది మీకు ఎలా చేయాలో చూపించి నేను కూడా టిఫిన్ చేస్తాను. పిజ్జా, బ్రెడ్ పిజ్జాకి ఆనియన్స్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, టమాటోస్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, చీజ్, ఇంకా టమాటో కెచప్, అలానే చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో, ఇది సెజ్వాన్ చట్నీ అనమాట. అంటే ఇది బ్రెడ్ పైన బేస్ లాగా వేస్తాము. ఇంకా పిజ్జా సాస్ ఉంటుంది కదా, అదైనా తీసుకోవచ్చు. అసలు ఈ రెండు లేకపోయినా పర్వాలేదు, టమాటో కెచప్ కూడా బేస్లో వేసుకుంటారు. కాకపోతే కొంచెం కారం ఇష్టపడిన వాళ్ళకి ఇదైతే కొంచెం కారంగా కూడా ఉంటుంది. సో ఫస్ట్ నేను ఈ చట్నీ తీసుకొని, ఇది ఇంచుమించు పిజ్జా సాస్లా ఉంటుందన్నమాట. సో దీన్ని బేస్ లాగా బ్రెడ్ పైన అప్లై చేస్తున్నాను. ఇక్కడ నేను నార్మల్ బ్రెడ్ని తీసుకున్నాను, మీరు కావాలనుకుంటే బ్రౌన్ బ్రెడ్తో కూడా చేసుకోవచ్చు. ఇంకా కొంచెం కెచప్ని తీసుకున్నాను. ఈ రెండు బేస్ లాగా బ్రెడ్ పైన అప్లై చేసుకుంటున్నాను. ఇది సింపుల్గా అయిపోతుంది. ఇంకా నేను ఈరోజు ఆనియన్స్, టమాటోస్ మాత్రమే తీసుకున్నాను. వెజిటేబుల్స్ కావాలనుకుంటే మీరు క్యాప్సికమ్ ఇలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ నా దగ్గర లేవు, అందుకే ఈ రెండే తీసుకున్నాను. ఇప్పుడు దీనిపైన కొన్ని ఆనియన్స్, అలానే టమాటోస్. నేను ఆరుష్కి ఇచ్చినప్పుడు ఓన్లీ కెచప్ మాత్రమే వేశాను, ఈ సాస్ వేయలేదు. సో తనకి ఈజీగా తిననుకుంది.
ఇప్పుడు దీనిపైన కొంచెం ఆరిగానో అలానే చిల్లీ ఫ్లేక్స్ ఇలా బ్రెడ్తోనే చాలా వెరైటీస్ చేసుకొని పెట్టచ్చు పిల్లలకి పెట్టాలనుకుంటే అంటే అబౌ 3 వాళ్ళకైతే ఇంకా చాలా బాగుంటాయి ఇలాంటి వెరైటీస్ ఎప్పుడైనా ఒకసారి మళ్ళీ రెగ్యులర్గా కూడా ఇవ్వడం మంచిది కాదు సో ఈ చీజ్ని కొంచెం గ్రేట్ చేస్తున్నాను మీకు నచ్చినట్టు వేసుకోండి అంటే కొంచెం కావాలంటే కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు లేదు అసలు వద్దు అనుకుంటే సింపుల్గా ఇలానే పెట్టుకొని బ్రెడ్ని టోస్ట్ చేసుకొని కూడా తినచ్చు కాకపోతే మనం పిజ్జా అంటున్నాం కాబట్టి కొంచెం చీజ్ యాడ్ చేస్తున్నాను సో ఇలా ఒక 2 ప్రిపేర్ చేసుకున్నాను 2-3 ప్రిపేర్ చేసుకొని మీకు నచ్చినట్టు ఆ తర్వాత వీటిని కాల్చుకొని ప్యాన్ పైన ఇది ఈవినింగ్ టైమ్స్లో కూడా బాగుంటుంది కదా అలానే బ్రేక్ఫాస్ట్ కానీ అలా కూడా బాగానే ఉంటుంది సో ఇలా ప్రిపేర్ చేసుకున్నవి ఒక పక్క ప్యాన్ హీట్ చేసుకొని దానిపైన ఆయిల్ కానీ బటర్ కానీ మీ ఇష్టం అదే వేసుకున్న తర్వాత ఈ బ్రెడ్ పీసెస్ని పెట్టి కొంచెం మూత పెట్టండి ఎందుకంటే చీజ్ అనేది కొంచెం కుక్ మెల్ట్ అవ్వాలి కదా అందుకని మళ్ళీ కొంచెం ఆరిగానో యాడ్ చేశాను నేను సో ఇలా ఒక 3 మినిట్స్ ఉంటే మెల్లిగా సిమ్లో పెట్టి కుక్ చేస్తే మనకి చీజ్ బాగా కుక్ అవుతుంది అలానే బ్రెడ్ కూడా బాగా టోస్ట్ అవుతుంది సో చూసారు కదా చూడడానికి చాలా యమ్మీగా ఉంది అలానే తినడానికి కూడా చాలా బాగుంది మీకు తెలిసే ఉంటుంది ఎవరైనా తెలియని వాళ్ళు ట్రై చేస్తారని చెప్పి చూపిస్తున్నాను దీన్ని తినడానికి వీలుగా ఉండడానికి ఇలా స్లైసెస్ లా కట్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది సో ఇదే ఇవాల్టి వీడియో మీకు కమెంట్ ఆఫ్ ద డే గురించి చెప్పాను కదా చాలా మంచి కమెంట్స్ వచ్చాయి అసలు నాకు సెలెక్ట్ చేసుకోవడానికి చాలా కష్టంగా అనిపించింది ఒక్కటి సెలెక్ట్ చేయలేకపోయాను నేను అందుకే ఈ రోజుకి మాత్రం ఒక 3 పెడుతున్నాను కానీ రేపటి నుంచి ఒక్కటే పెడతాను ఇంకా చాలా చాలా మంచి కమెంట్స్ ఉన్నాయి కానీ సెలెక్ట్ చేయాలి కాబట్టి వీళ్ళని సెలెక్ట్ చేశాను మెసేజెస్ పెట్టిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీ మెసేజ్ చూసినప్పుడల్లా సో ఇది ఇవాళ వీడియో మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను టిల్ దెన్ బై బై టేక్ కేర్